నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం ఇవాళ శాసనసభలో బిల్లు పెట్టింది అలాగే సిఆర్డీఏ చట్టాన్ని పునరుద్ధరిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది అయితే బలమైన చట్టంతో మళ్ళీ ముందుకు వస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ శాసనసభలో ప్రకటన చేశారు అయితే దీనికి సంబంధించి ప్రతిధ్వని చర్చించబడింది ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు గద్దె తిరుపతిరావు గారు అమరావతి జేఏసీ ఐకాస ప్రతినిధి అలాగే పాతూరి రాధిక గారు అమరావతి జేఏసీ ప్రతినిధి ఇక సుంకరి రాజన్ ప్రసాద్ గారు సీనియర్ న్యాయవాది ముందుగా గద్దె తిరుపతిరావు గారు అసలు మళ్ళీ బలమైన చట్టంతో ముందుకు వస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది కదా దీనిపైన రైతుల ఐకాసగా మీరేం మీ స్పందన ఏమిటి ముందుగా ఈ ఈ చర్చలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అంటే ఇవాళ ప్రభుత్వం బలమైన చట్టం తీసుకొస్తామని చెప్పడంలోనే వాళ్ళ డొల్లతనం అర్థమవుతూ ఉంది అంటే 40 మంది సలహాదారులుండి 27 మంది మంత్రులుండి 151 మంది ఎమ్మెల్యేలు 25 మంది పైబడిన ఎంపీలు రాజ్యసభ కానీ పార్లమెంట్లో కానీ ఇంతమంది ఉండి అనుభవరాహిత్యంగా బిల్లు పెట్టారా అనుభవరాహిత్యమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చారా అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నా అసలు సిఆర్డీఏ చట్టాన్ని మించినటువంటి బలమైన చట్టాన్ని ఏం తీసుకొస్తారు ఆ రాజధాని రైతుల భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి రాజధాని ఏదైతే రైతులతో ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందో ఆ ఒప్పందం ప్రకారమే ఈరోజు ఏ ప్రభుత్వమైనా నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ కొత్తగా బలమైన చట్టం తీసుకొస్తామంటే వీళ్ళ యొక్క అవగాహన రాహిత్యం వీళ్ళ యొక్క అంటే తెలివి లేనటువంటి ప్రభుత్వం అంటే వీళ్ళకి ఎటువంటి అనుభవం లేదు అని చెప్పేసి ప్రజలు అనుకోవాలా ఇవాళ వీళ్ళు చెప్తున్నటువంటిది అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి ప్రకటన కానీ ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేశారు మళ్ళీ 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజలందరినీ ఒక అయోమయంలోనూ ఒక గందరగోళ పరిస్థితుల్లోనూ నెట్టివేస్తున్నారు అదేవిధంగా ఇంకో విషయం చెప్పాలంటే వీళ్ళు వచ్చింది మొదలు రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కాకుండా రాష్ట్రాన్ని ఒక రాజకీయంగా ఆలోచిస్తూ ఒక రాజకీయ కోణంలో ముందుకు తీసుకెళ్లాలనుకుంటా ఉన్నారు ఆ విధంగా ఇవాళ మనం గమనించినట్లయితే వీళ్ళు ముఖ్యంగా దీనికి సందర్భంగా ఒక చిన్న విషయాన్ని చెప్తాను నిన్న మొన్న జరిగినటువంటి విషయం అత్యంత గొప్ప ప్రధాని మన దేశ ప్రధాని అని చెప్పుకోవాలి ఎందుకు అంటే ఏదైతే 3 వ్యవసాయ చట్టాలను వాళ్ళు తీసుకొచ్చారో దాన్ని ప్రజలు రైట్ సో రాజన్ ప్రసాద్ గారు ఇక్కడ ప్రస్తుతం ఉపసంహరించుకున్నటువంటి వికేంద్రీకరణ చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకొస్తే అది చెల్లుబాటు అవుతుందంటారా ఈరోజున అసలు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో వీటిని ఎందుకని మేము రద్దు చేస్తున్నామని చెప్పింది అనే దానికి వాళ్ళు రద్దు చట్ట ఒక బిల్లును చిత్తుప్రతిని ప్రతిపాదించడం జరిగింది దాంట్లో ఏంటంటే వాళ్ళు చేసినటువంటి వరకు పొరపాట్లు చేసాం మేము పొరపాట్లు సరిదిద్దుకుంటాం అనేటువంటి ప్రస్తావన ఎక్కడ లేదు వాళ్ళు చేసింది ఏంటంటే మనం ప్రజలతో ఎక్కువ చర్చించలేకపోయాం ప్రజల అభిప్రాయాలు సేకరించలేకపోయాం అనేటువంటిది ఒక మాట చెప్తున్నారు రెండు ఇంకా అభివృద్ధి వికేంద్రీకరణ గురించి అదేవిధంగా బహుళ రాజధానులలో ప్రభుత్వానికి ఉన్నటువంటి సదుద్దేశాల గురించి ప్రజలకు వివరించాలి వివరించి తద్వారా ఒక బలమైనటువంటి చట్టాన్ని మేము తీసుకొస్తాము అని చెప్పి ఈ బిల్లులో ప్రతిపాదించడం జరిగింది ఇప్పటికీ ఏమిటన్నట్లయితే వీళ్ళు ఇంత జరిగినా వీళ్ళు ఏమిటంటే కింద పడ్డా గెలుపు మాదే అనేటువంటి ఒక వాదనలో ముందుకొస్తూ ఉన్నారు వీళ్ళు దీంట్లో రద్దు చేయడంలో కూడా వీళ్ళు నిజాయితీగా వ్యవహరించటం లేదు అనేటువంటిది మనం గమనించాలి మనం గత సోమవారం నుంచి ఉన్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించడం జరిగింది పిటిషనర్ తరఫున న్యాయవాదులు ప్రత్యేకించి ఈ ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు ఏ విధంగా రాజ్యాంగ ఉల్లంఘనగా ఉన్నాయి చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయి వీళ్ళకి ఏ విధంగా హక్కు లేదు అనేటువంటి అనేక విషయాలని తీసుకురావడం జరిగింది మరి వీటన్నిటి సమాధానం చెప్పలేకే వీళ్ళు అర్ధంతరంగా ఈ రోజున మేము ఆ రెండు చట్టాలని ఉపసంహరించుకుంటున్నామని సిఆర్డీఏ చట్టాన్ని పునరుద్ధరిస్తున్నామని చెప్పి ప్రతిపాదించారు మరొక చట్టం ఇప్పుడు లేని విధంగా ఏ విధంగా బలం రాజ్యాంగానికి అనుకూలంగా ఏ విధంగా వీళ్ళు తీసుకురాగలుగుతారు అంటే సిఆర్డీఏ చట్టాన్ని ఉన్నంతకాలం అమరావతి రాజధాని అనేటువంటి సిఆర్డీఏ చట్టంలో స్పష్టంగా పేర్కొవడం జరిగింది మరి ఆ చట్టాన్ని ఉంచి మరో చట్టాన్ని ఏ విధంగా తీసుకొస్తారు
అనేటువంటి తీసుకున్నప్పుడు సిఆర్డిఏలో ఇచ్చినటువంటి నవనగరాల నిర్మాణం కానివ్వండి, ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ కానివ్వండి, అదేవిధంగా రైతులకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ చట్ట ప్రకారం వాళ్ళ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మరొక బలమైన చట్టాన్ని తీసుకొస్తామనేటువంటిది ఏంటంటే అది డొల్లతనం తప్పితే మరొకటి కాదు. వీళ్ళు మరొక చట్టాన్ని తీసుకొచ్చి అమరావతిని లేకపోతే రాజధానిని మారుస్తామనే దానికి వీళ్ళు హక్కు లేదు కాబట్టి మరో చట్టం తీసుకొచ్చి అవకాశం లేదండి. చెప్పండి రాజప్రసాద్ గారు, ఇక్కడ సాంకేతికంగా కొన్ని కొన్నిటిని మార్చాల్సి ఉంది, ఆ తర్వాత మేము మళ్ళీ చట్టం తీసుకొస్తాం అంటున్నారు కదా, దీని ఎట్లా చూస్తారు సాంకేతికంగా ఈ చట్టంలో మార్పులు చేసి ఉన్న రద్దు చేసిన చట్టంలో మార్పులు చేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చే అవకాశం? మరిన్ని అనేకమైన మరి సాంకేతిక అంశాలతో పాటుగా మరేక అనేకమైనటువంటి అంశాలు దీంట్లో ఇమిడి ఉన్నాయండి, ఒక సాంకేతిక అంశాలకే పరిమితం కాలేదు. ఎందుకన్నట్లయితే సిఆర్డిఏ చట్టంలో మరి అనేక ప్రామిసెస్ చేశారు ప్రభుత్వం, గత ప్రభుత్వం కానివ్వండి ఎప్పుడైనా కానీ, దానికి మరి ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ పెట్టారు, అదేవిధంగా నవనగరాలను మేము నిర్మాణం చేస్తామని చెప్పి చెప్పారు, అంతేకాకుండా మాస్టర్ ప్లాన్ కూడా సిఆర్డిఏ చట్టంలో అంతర్భాగం చేశారు. మరి ఇవన్నీ చేస్తామంటేనే కదా రైతులు ఇచ్చింది అభివృద్ధి కోసం, మరి లేకుండా అవి తీసుకుని మళ్ళీ సిఆర్డిఏ చట్టాన్ని డైరెక్ట్గా కాదని లేక ఇండైరెక్ట్గానో లేకపోతే వెన్నుపోటు ద్వారానో దాన్ని నీరుగార్చే అవకాశం ఈ ప్రభుత్వానికి లేదు. మరో కొత్త చట్టం తీసుకొచ్చినప్పటికి కూడా సిఆర్డిఏలు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటినీ అమలు చేయాలి, అది రాజధానిని అమరావతితో పాటు ఉంటుందనే దాన్ని కూడా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందండి. రైట్ రాధిక్ గారు, అసలు ఈ రైతులతో ఒప్పందం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం 2014 తర్వాత సిఆర్డిఏ చట్టం తీసుకొచ్చి, అయితే ఆ ఇచ్చిన హామీలేవి నెరవేర్చకుండా కొత్త చట్టం తీసుకురావడం ఎంతవరకు సాధ్యమంటారు? ఒకసారి సిఆర్డిఏ చట్టం ద్వారా రైతుల్ని భాగస్వాములు చేసిన తర్వాత అది కంటిన్యూ చేయకుండా ఈరోజు మీ ఇష్టం వచ్చినట్టుగా మేము చట్టాలు మారుస్తాము అని అంటే అసలు అది ఎలా కుదురుతుంది, అది అసలు ఎలా అమల్లోకి వస్తుందండి? గత ప్రభుత్వంతో మేము సిఆర్డిఏ చట్టం కింద భాగస్వాములు చేశారు రైతుల్ని రైతుల అభిప్రాయం తెలుసుకొని ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి కూడా పరిపాలన చేయాలి, లెక్కైతే మేము భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి ప్రభుత్వంలో. మరి ఇవాళ అదే సిఆర్డిఏ చట్టాన్ని కంటిన్యూ చేయమని అడుగుతున్నాం. ఇవాళ ఎన్ని రకాలుగా డ్రామాలు ఆడాడంటే ఈ ముఖ్యమంత్రి, ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆందోళనకు గురయ్యి ఈరోజు కన్ఫ్యూజన్లోకి నెట్టేశారండి ఈ ప్రభుత్వం. మేము ఒకటే అడుగుతున్నామండి, ఇవాళ 33,000 ఎకరాల భూమిని ఇచ్చిన తర్వాత గవర్నమెంట్కి ఈరోజు ఆ రైతులు ఇచ్చిందంతా తొంగలో దొక్కేసి ఆ గవర్నమెంట్ ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు, మూడు రాజధానులు మేము పెడుతున్నాం అసెంబ్లీ సాక్షిగా ఒక రాజధాని అని చెప్పి ఒప్పుకున్నారు కదా ఆ రోజు, 33,000 ఎకరాల భూమి కావాలని ఒప్పుకున్నారు. అదే ప్రకారంగా వాళ్ళ 151 మంది ఎమ్మెల్యేలు కూడా మా నాయకుడు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, మేము ఇక్కడే ఉంటాము, పరిపాలన ఇక్కడే చేస్తాము, అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని చెప్పారు ఆ రోజు, మాయ మాటలు చెప్పి చెప్పారు. ఆ రోజు ప్రజలు తీర్పిచ్చారంటున్నారు, ప్రజలు ఏమని తీర్పిచ్చారండి? ఈ గవర్నమెంట్ ఏమైనా మేనిఫెస్టోలో పెట్టిందా అమరావతిని తీసేస్తాము మూడు రాజధానులు పెడతామని చెప్పి ఏమన్నా ఎన్నికల్లోకి వచ్చారా? ఆ రోజు అలా వచ్చినట్టయితే ఒక్కళ్ళు కూడా ఓటేసేవాళ్ళు కాదండి. అలా వచ్చారు ఏమన్నా మేము ప్రజలు తీర్పిచ్చామంటారు? మేము అలా ప్రజలు తీర్పు ఇవ్వలేదండి. ఇవాళ ఎలా గెలిచింది ఈ ప్రభుత్వం అందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసండి. ఆ రోజు మేము ఆ మాట కట్టుబడి ఉన్నామన్నారు, ఆ మాట కట్టుబాటు లేదు. తర్వాత మూడు రాజధానులు బిల్లు అని పెట్టారు, ఆ మాటకి కట్టుబడి లేరు. ఇవాళ మళ్ళీ ఇంకో బిల్లు తీసుకొస్తామని చెప్పి తెర మీదకి తీసుకొస్తున్నారు, ఈ మాటకు కూడా ఎంతవరకు కట్టుబడి ఉంటారో, ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఎవరికైతే లేదండి. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా లేరు. మేము ఒక్కటే అడుగుతున్నామండి, ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలి. సిఆర్డిఏ చట్టం ఏదైతే అగ్రిమెంట్ జరిగిందో రైతులకి గత ప్రభుత్వానికి అదే అగ్రిమెంట్ని కంటిన్యూ చేయమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నామండి. ఈ రోజు వరకు కూడా మేము ఇలాగే కొనసాగిస్తామండి. అంటే ఇవాళ రాధిక్ గారు, ఇవాళ ఈ బిల్లు తీసుకొచ్చి పాత మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసి సిఆర్డిఏ చట్టాన్ని కూడా మళ్ళీ యథాస్థానంలో ఉంటుందని చెప్పి పునరుద్ధరించినది కదా, ఇంకా గందరగోళం ఉందా రైతుల్లో? గందరగోళం ఉందండి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు నమ్మే స్థితిలో లేరండి. క్లారిటీ ఇవ్వచ్చు కదండి, వాళ్ళల్లో వాళ్ళకే అవగాహన లేదు, వాళ్ళల్లో వాళ్ళకే క్లారిటీ లేదు. ఇక్కడ సీఎం గారు రెండంబాబుకి అనౌన్స్ చేస్తానని చెప్పారు,
పక్కన పెద్దిరెడ్డి గారు మాట్లాడుతున్నారండి, ఏమని మాట్లాడుతున్నారు, మూడు రాజధానులకే కట్టుబడి ఉండాము మేము, మరి మాకు మూడు రాజధానులకే మేము ఏకంగా ఉండాము, అవన్నీ మాట్లాడుతున్నారు. ఇవాళ అంటే వీళ్ళల్లో ఈ 151 మంది ఎమ్మెల్యేలకి వీళ్ళ నాయకుడికి అనేది ఒక క్లారిటీ లేదు. మరి బొత్స గారు మాట్లాడుతున్నారు, శ్మశానం అని మాట్లాడుతున్నారండి, ఇవాళ కూడా శ్మశానం మాటకే కట్టుబడి ఉండారంట. ఆ శ్మశానం మాటకి కట్టుబడి ఉంటే మీ నాయకుడు శ్మశానంలో ఇల్లు కట్టుకున్నాడా అని అడుగుతున్నాం మేము ఈరోజు. అంటే మీ 151 మంది ఎమ్మెల్యేలు శ్మశానంలో దయ్యాలయ్యి వచ్చి పరిపాలిస్తున్నారండి, ఇవాళ మేము అడుగుతున్నాము. మమ్మల్ని శ్మశానం అని అడుగుతారండి, మా మా ప్రాంతంలో మీరు పరిపాలన చేసుకుంటా, మా ప్రాంతంలో మీరు మా భూముల్లో మీరు పరిపాలన చేసుకుంటే ఇవాళ మమ్మల్ని శ్మశానం అంటే ఇవాళ మేము ఎంత ఆక్రోశిస్తున్నామండి. ఇవాళ మీరు మా రాజధానిలోకి వచ్చి ఇక్కడ అమరావతిలోకి వచ్చి పరిపాలన చేయకుండా ఒక్కరోజు కూడా మీకు జరగట్లేదు. అలాంటిది శ్మశానం అని ఇవాళ కూడా అంటున్నారంటే ఈ ఎమ్మెల్యేలకి ఎంత అవగాహన ఉందో, వీళ్ళల్లో వీళ్ళకి ఎంత క్లారిటీ ఉందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారండి. మేము ఒక్కటే అడుగుతున్నామండి ప్రభుత్వాన్ని, అమరావతి ఏకైక రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. రైట్, తిరుపతిరావు గారు, అసలు శ్రీభాగ్ ఒప్పందం స్ఫూర్తితోనే వికేంద్రీకరణ వైఖరికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఇది ఈ వాదనని ప్రజలు కానీ రైతులు కానీ ఎంతవరకు అంగీకరిస్తారు? ఇది ఒక హాస్యాస్పదమైనటువంటి అంశం. ఎందుకు హాస్యాస్పదం అన్నానంటే అండి, 1930 సంవత్సరాల తర్వాత శ్రీభాగ్ ఒప్పందం అని విన్నాం, చదువుకున్నాం. ఆ టయానికి ఈరోజు మనకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తండ్రి గారు అయిన రాజశేఖర రెడ్డి గారు కూడా పుట్టి ఉండి ఉండరు. ఆ తర్వాత 1953లో కర్నూలు రాజధానిగా గుంటూరులో హైకోర్టు అని చెప్పారు. ఆ రోజు కూడా ప్రజలు ఎవరు ఎక్కడ ఎటువంటి విధ్వంసాలు సృష్టించడం కానీ పోరాటాలు కానీ చేయలే. తర్వాత 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా చేస్తున్నప్పుడు హైదరాబాద్లో రాజధాని నిర్మిస్తూ రాజధానిని పెట్టుకుంటూ కర్నూలు నుంచి రాజధానిని, గుంటూరు నుంచి హైకోర్టుని మార్చినప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు కానీ ఇటు కోస్తా జిల్లాల వాళ్ళు కానీ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ఎవరూ ఎటువంటి అభ్యంతరం చెప్పలా. ఆ తర్వాత మన రాష్ట్రం విడిపోయింది 2014లో. విడిపోయిన తర్వాత మన రాష్ట్రం ఇటు రాయలసీమ ప్రాంతం కానీ కోస్తా వాళ్ళు కానీ ఉత్తరాంధ్ర వాళ్ళు కానీ ఎవరు కూడా అమరావతిలో రాజధాని పెడుతున్నామంటే ఎవరు ఎక్కడా ఎటువంటి పోరాటాలు కానీ కనీసం చిన్న నిరసన దీక్ష కానీ అక్కడ పెట్టొద్దు అని కనీసం ఏ ఒక్కరూ మీడియా ముందు కానీ ఎక్కడా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవు. అంతకంటే కూడా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన అంశం, ఈరోజు ఏదైతే శ్రీభాగ్ గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడారో అదే అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, ఇది ఈ ప్రాంతానికి మధ్యన ఉంది, అన్ని ప్రాంతాలకు మధ్యన ఉంది, 30,000 ఎకరాలు పైబడినటువంటిది కావాలి, మేము రాజకీయాలు చేయదలుచుకోలేదు, ఇప్పటికే చిన్న రాష్ట్రం అయింది కాబట్టి మేము దీన్ని అంగీకరిస్తున్నామని ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, ఢిల్లీ స్థాయిలో నేషనల్ జాతీయ మీడియాకు కూడా చెప్పారు. అంటే వారు చెప్తున్నవి ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారు, వాళ్ళు చెప్తున్నది తప్పని ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది. అదేవిధంగా వారు ఏది చెప్పినా వారి యొక్క మంత్రులు కానీ వారు కానీ ఆ మాట మీద నిలబడటం లేదు, ప్రజల యొక్క విశ్వాసాన్ని ఇప్పటికే కోల్పోయారు, ప్రజలలో వాళ్ళకి ఎటువంటి విశ్వాసం లేదు, ప్రజల పట్ల వీళ్ళకి నమ్మకం లేదు, ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మటం లేదు. కాబట్టి ఈ శ్రీభాగ్ ఒప్పందం అనేది ఒక హాస్యాస్పదంగా ఈ ప్రభుత్వం తయారు చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. తిరుపతిరావు గారు, మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, ఇందులో ఇవాళ ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన, అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటన, ఈ ఏదైతే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు చేసినటువంటి ప్రకటనని ఇప్పటికీ మీరు నమ్మటం లేదా? సార్, నేను ఈరోజు ఉదయం కూడా మీడియాకు చెప్పాను, అసెంబ్లీలో ప్రకటన చేయకముందు కేబినెట్ నిర్ణయం తీసుకుంది మూడు రాజధానులని వాళ్ళు తిరిగి తీసుకుంటున్నారు అన్నప్పుడు, అది నిజంగా దాంట్లో ఎటువంటి కుట్ర కోణం గనక దాగి ఉండకపోతే దీన్ని స్వాగతిస్తాం అని చెప్పాం. అలానే ఈ ప్రకటనని ఎవరు ప్రజలు నమ్మరండి, రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రకటనని ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే మంత్రులు కూడా ఎక్కడ పడితే అక్కడ వారిష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. గత 2.5 సంవత్సరాలుగా వాళ్ళు చేసినటువంటి పొరపాట్లని తిరిగి రాబోయే 2.5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించకుండా వాళ్ళు తీసుకున్నటువంటి మొండి నిర్ణయాలు, దుర్మార్గపు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటినే అనుసరిస్తూ అదేమంటే ప్రజల్ని భయపెడతా ఉన్నారు.
ఒక పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిపైన కేసులు పెట్టడం ఇవాళ చూస్తా ఉన్నాం. ఇవాళ కావలి పట్టణంలో మాకు ఏదైతే ఉందో ఈ పాదయాత్ర జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన డిఎస్పీ గారు వచ్చి ఆ ప్రాంతానికి సంబంధించిన డిఎస్పీ గారు శ్రీవారి రథం ముందు ఉన్నటువంటి సన్నాయి కూడా మీకు పర్మిషన్ లేదు తీసేస్తారా తీసేరా మీ మీదలు కేసులు పెడతామని చెప్పేసి గట్టిగా గొడవ చేసినటువంటి పరిస్థితి. ఒకటికి నాలుగు సందర్భాలు ఎందుకు లేదు అని అంటే పై వాళ్ళు చెప్పారు, పైన అధికారులు చెప్తే మీరు నోటీస్ ఇవ్వండి మేము సంజాయిషి ఇస్తామంటే వాళ్ళు ఏమీ చెప్పలేని పరిస్థితి. రాష్ట్రంలో ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు తప్ప ప్రజా ఆమోదయోగమైనటువంటి పరిపాలన చేయట్లేదు. ఏ ప్రభుత్వమైన ప్రజల ఆకాంక్షల్ని గుర్తిరగకపోతే ఆ ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయం. త్వరలోనే ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ప్రజలందరూ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. రైట్ రైట్ సార్. రాజేంద్ర ప్రసాద్ గారు, సో వాస్తవానికి ప్రస్తుతం ఈ కేసులు కోర్టులో ఉన్నాయి కాబట్టి విచారణ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం వెనక్కి తగ్గింది అని అనుకోవచ్చు అంటారా? ఒకటండి, న్యాయస్థానంలో ఉన్నాయి కాబట్టి వీళ్ళు తగ్గి అనే దానికంటే కూడా ఈ వారం రోజులుగా జరిగినటువంటి వాదనలు కనుక ఒకసారి తీసుకున్నట్లయితే వీళ్ళు చేసినటువంటి ఈ రెండు చట్టాలు కూడా రాజ్యాంగబద్ధంగా లేవు, తప్పనిసరిగా ఇవి న్యాయస్థానం ముందు తలవంచడం తప్పని పరిస్థితి వాళ్ళకు వచ్చింది. న్యాయస్థానం ముందు మనం ఓడిపోవటం ఖాయం అనేటువంటి ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. రెండవ విషయం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఈ పోరాటము ఉద్యమం పాదయాత్రలు చూసినట్లయితే అనూహ్యంగా ప్రజల నుంచి స్పందన రావటం, చివరికి రాజధాని కంటే ఎక్కడో దూరంగా ఉండేటువంటి నెల్లూరు జిల్లాలో కూడా విపరీతమైనటువంటి ప్రజాదరణ వచ్చింది. వీటన్నిటిని చూసినప్పుడు ఏంటంటే కొంత ప్రభుత్వం వెనక తగ్గి ఉండొచ్చు అనేటువంటిది కూడా ఒకటి. కానీ గత ఒక నెల రెండు నెలల నుంచి చూసినప్పుడే వీళ్ళ ఆలోచనలో ఏదో ఒక మార్పు కనపడతా ఉన్నది అనేటువంటిది కూడా మేము గమనించడం జరిగింది. ఎందుకన్నట్లయితే ఆ మధ్య విశాఖపట్నం రాజధాని అని చెప్పి మనకి ఇక్కడ నుంచి రాజధానిలో ఉన్నటువంటి ఆఫీసులను మేము విశాఖపట్నం తరలిస్తామని చెప్పి అక్కడ కొన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవంతుల్ని వీళ్ళు ఐడెంటిఫై చేయడానికి ప్రభుత్వ ఉద్యోగస్తులు వెళ్ళటం ఐడెంటిఫై చేయటం జరిగింది. మళ్ళీ ఆ భవంతులన్నింటినీ ఏంటంటే బ్యాంకులకి తాకట్టు పెట్టడం రుణం పొందడం జరిగింది. ఆ తాకట్టు షరతులు ఏమిటన్నట్లయితే ఈ భవంతులను మీరు కొలగొట్టడానికి వీల్లేదు, అదేవిధంగా ఎప్పుడైతే డిఫాల్ట్ అయ్యారో బకాయి చెల్లించడంలో డిఫాల్ట్ అయ్యారో ఆ రోజునే మేము స్వాధీనం చేసుకుంటాం అనేటువంటి షరతు కూడా ఈ ప్రభుత్వం తలవొగ్గినట్టుగా మనం అంతా చూసాం. మరి ఆ పాత భవంతుల్లో ఈ కొత్త ఆఫీసులను పెట్టలేరు కదా, మరి నిజంగా రాజధానిని అక్కడ కట్టాలి అన్నట్లయితే ఈ పాత భవంతుల్ని పెట్టి అప్పు ఎట్లా తీసుకున్నారు, వీళ్ళలో ఏదైనా ఆలోచనలో మార్పు వచ్చిందా అనేటువంటిది మనం అనుకున్నాం. వీళ్ళు కానీ ఇప్పటికి కూడా వాళ్ళు మేము మూడు రాజధానుల సిద్ధాంతం మాది తప్పు అనే దాంట్లో ముందుకు రావటం లేదు. అభివృద్ధికి రాజధానులు ముక్కలు చేయడానికి సంబంధాన్ని ఇప్పటికీ ఈ ప్రభుత్వం నమ్ముతున్నట్టుగా ఈ రోజున శాసనసభలో పెట్టినటువంటి బిల్లులో కనుక మనం చదివినట్లయితే అర్థమవుతా ఉంది. అభివృద్ధికి బహుళ రాజధానులకి సంబంధం ఉన్నదనేటువంటిది అది ఒక అవివేకమైనటువంటి ఆలోచన. ఎందుకంటే రాజధాని పెడితేనే అది అభివృద్ధి చెందుతుంది అనేటట్లయితే మరి ప్రతి ఏ రాష్ట్రంలోనూ బహుళ రాజధానులు లేవు మనకు తెలుసు. కానీ మనం మాత్రం బహుళ రాజధానులు పెడితేనే అభివృద్ధి చెందుతాం, రాజధానుల ద్వారానే అభివృద్ధి, మరో రకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేదు అనేటువంటి ఒక సిద్ధాంతానికి ప్రభుత్వం పోతూ ఉన్నది. ఆ సిద్ధాంతాన్ని ప్రజలకు మరింత మేము చెప్పడం కోసం ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలను మేము వెనక్కి తీసుకుంటున్నాం. మరి ఆ చట్టాలని ప్రజలకు మరింతగా బహుళ రాజధానుల సిద్ధాంతం మీదుగానే ఉండి అభివృద్ధి సిద్ధాంతం మీద ప్రజలకు మేము తెలియజెప్తూ ఉంటా ఉన్నారు. ఈ సిద్ధాంతం నుంచి పనికిమాలిన సిద్ధాంతం నుంచి ప్రభుత్వం కనుక వెనక్కి వస్తేనే ఇది పోతుంది, తప్పితే లేకపోతే ఈ బహుళ రాజధానులు అనేటువంటిది వేలాడుతూనే ఉంటారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అధోగతి పాలవుతున్నటువంటి పరిస్థితి గమనించిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. రాజప్రసాద్ గారు, ఇప్పుడు ఇవాళ సిఆర్డిఏ చట్టాన్ని పునరుద్ధరించారు కాబట్టి అందులో రైతులకి ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చే అవకాశం ఉందంటారా? నెరవేర్చి తీరాల్సిందే. ఎందుకంటే చట్ట ప్రకారం మేము చేస్తామని చెప్పినప్పుడు ఒక ప్రభుత్వానికి రైతులకి మధ్య ఒక చట్టపరమైనటువంటి ఒప్పందం ఏర్పడినప్పుడు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించేదానికి ఏ ఒక్కరికి హక్కు లేదు, వాళ్ళు తప్పనిసరిగా ఆచరించి తీరవలసిందే అనేటువంటిది అండి. దాంట్లో ఏ విధమైనటువంటి మరొక ఆలోచన లేదు. రైట్. రాధిక్ గారు, అంటే ఇక్కడ ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్తున్నారు కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధి, ఒకే చోట అభివృద్ధి కారణంగా వేర్పాటువాదం పుట్టుకొస్తుంది, దానివల్లే ఇబ్బందులు తలెత్తాయని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా ఇవాళ చేసినటువంటి ప్రకటనలో ఇలాంటి వాదన సమంజసం అంటారా?
సమంజసం ఎలా అవుతుందండి? ఇవాళ ఇక్కడ ఎన్నో వేల కోట్లు ఇక్కడ అమరావతి రాజధానిలో పెట్టి ఎన్నో బిల్డింగ్లు, ఐపీఎస్ బిల్డింగ్లు, ఐఆర్ఎస్ బిల్డింగ్లు, ఎన్నో బిల్డింగ్లు కట్టారండి. ఇవాళ వాటిని కూలగొట్టి ఇక్కడ అభివృద్ధిని నాశనం చేసి వేరే చోట పెడతామనేది అభివృద్ధి ఎలా అవుతుంది? అసలు విశాఖలో ఆల్రెడీ అభివృద్ధి జరిగిందా? నీళ్లు పోయి అక్కడ అభివృద్ధి చేసేది ఏముందండి? వీళ్ళు ఇక్కడ డెవలప్ చేయాలి, ఇక్కడ డెవలప్మెంట్. ఆ రోజు శాసనసభ రాజధాని కానీ మేము భూములు ఇవ్వలేదండి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జుడిషియల్ క్యాపిటల్ అన్ని ఉన్న క్యాపిటల్ అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది అని ఆ రోజు ఐపీఎస్లు, ఐఏఎస్లు, మినిస్టర్లు, రెవెన్యూ ఆఫీసర్లు అందరూ వచ్చి అడిగితే ఇచ్చాం మేము భూమి. అంతేగాని శాసన రాజధానికి మాత్రం మేము భూములు ఇవ్వలేదు. ఇవాళ శాసన రాజధాని భూమి అని మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు, దానికి కట్టుబడి ఉండలేదు. మరి ఇవాళ ఎన్నో మరి తెర మీదకు తీసుకొచ్చారు. ఇవాళ ఏంటంటే హైకోర్టులో ఇవాళ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తుందని చెప్పి ఒక భయం పట్టుకుంది. మరి అక్కడ ఆ తీర్పు వచ్చిన ప్రకారం సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో కూడా అన్బీట్ అని వచ్చింది. మరి అప్పుడు దాకా మరి ఈ కేసులు ఏమి కొత్త అనేది తీసుకురావడానికి కుదరదు. అందుకని చెప్పి ముందు ముందుగానే ఈ ప్రభుత్వం ప్లాన్ చేసి ఇదనేది తెర మీదకు తీసుకొచ్చి ఈ సీన్ క్రియేట్ చేస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక గోరకునే కన్నీటి తుడుపు చర్యగా చేద్దామని చెప్పి ఇవాళ ఒక డ్రామా ఆడాడండి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని ప్రజల మీద ప్రేమతోటి, అమరావతి రైతుల మీదో లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీదో ప్రేమతోటి కానీ, లేకపోతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాము, లేకపోతే అభివృద్ధి చేసి రాజధాని అమరావతిని కొనసాగిద్దామని చెప్పి మాత్రం ఈ ముఖ్యమంత్రి గారు చేయలేదండి. కేవలం పెద్ద వ్యూహంతో, పెద్ద ఆలోచనతో ఈ వీళ్ళందరూ కూడా ముందు పోతున్నారు. ప్రజల్ని ఇంకా మోసం చేయలేరండి. వీళ్ళు మోసం చేయాలన్నా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. వీళ్ళు ఏ చెప్పినా కూడా ఇంకా కొత్త రూల్స్ ఏయైనా పెట్టండి, ఎన్నైనా పెట్టండి అండి. ఎన్ని రూల్స్ పెట్టినా సరే అమరావతి రైతులే కాదు, ఆంధ్ర ప్రజల ఆకాంక్ష ఏంటంటే అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగే విధంగా మేము పోరాడుతూనే ఉంటాం. మీరు ఎన్ని కొత్త చట్టాలు పెట్టినా కూడా అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగే వరకు పాదయాత్రలే కాదు, విశాఖ జిల్లా కూడా వెళ్తాము, 13 జిల్లాలు వెళ్తామండి, పాదయాత్ర చేస్తాము, మరి అన్ని ధర్నాలు చేస్తాము, అన్ని ఉద్యమాలు చేసి ముందుకు పోతామే తప్పితే ఈ ప్రభుత్వం మమ్మల్ని అమరావతి ఏకైక రాజధానిగా ఒప్పుకోవాలి. అది మేము చేసే ప్రధానమైన డిమాండ్. తిరుపతిరావు గారు, అసలు అమరావతి కట్టాలంటే 100 కోట్లు అవసరమైందని చెప్పి గత ప్రభుత్వం అంచనా వేసింది. ఇక వచ్చే 6-7 ఏళ్లలో ఇంకొక 6-7 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి స్పష్టం చేస్తున్నారు. ఇంత ఖర్చు పెట్టడం అవసరమా? అందుకే వికేంద్రీకరణ ప్రతిపాదించామని చెప్తున్నారు. మీరు ఎలా చూస్తారు? ఎప్పుడైనా సరే మనం నూతన రాజధాని నిర్మించాలన్నా, నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో కొంత వ్యయ ప్రయాసాలకే మనం సిద్ధపడి ఉండాలి. అంటే ముఖ్యమంత్రి గారి అనుభవ రాహిత్యం ఆ మాటల్లోనే కనపడతా ఉంది. ముందు అసలు అక్కడే ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అనే దాని మీద కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో అన్ని జిల్లాలకి సమీపంలో మధ్యలో ఉండటం, గుంటూరు ఆ ప్రాంతం, తుళ్ళూరు ఆ ప్రాంతంలో నిర్ణయం తీసుకోవటం, అక్కడ అడిగిందే తడువుగా అంటే ఏదైతే అధికారులు ఆ రోజు ఉన్న పాలకులు వెళ్ళి రిక్వెస్ట్ చేయడం కానీ ఏదైనా కానీ ఒప్పుకోవటం, 50,000 ఎకరాల పైబడినటువంటి ఒక ల్యాండ్ బ్యాంక్, 50,000 ఎకరాలు సమకూరడం అనేది చిన్న విషయం కాదు. రైతుల త్యాగాల వలన అది ఏర్పడింది. ఆ విషయాన్ని ముందుగా రాష్ట్ర ప్రజలు కానీ పాలకులు కానీ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అయితే ఎందుకు 100 కోట్లు అవుతుందని ఆ రోజు ప్రభుత్వం చెప్పింది? ఇవాళ ఏదైతే మీరు పాత నగరాలు చూసినట్లయితే అక్కడ రహదారులు సరిగా లేకపోవటం, భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవటం, ఎవరైతే రాకపోకలకు ఇబ్బంది ఉండటం, ఆరోగ్య సమస్యలు తమెత్తటం, ఇలాంటివి ఉండటం వలన అలాంటి సమస్యలు సమీప భవిష్యత్తులో గత 100 సంవత్సరాలు, రాబోయే 100 సంవత్సరాలకు కూడా రాకుండా ఉండాలని ఆనాటి ప్రభుత్వం లెక్కలేసి 100 కోట్లు ఖర్చు అవుతుంది అంది. అదేవిధంగా 50,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెడితే రాబోయే రోజుల్లో అక్కడ ఒక సంపద సృష్టించబడుతుంది అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని అవసరాలకు పోను, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకి ఇవ్వగా, కొన్ని ప్రైవేటు ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో వాళ్ళకు కూడా ఇవ్వగా 10,000 ఎకరాల భూమి అక్కడ ఉండటం, దాని విలువ గతంలోనే 20 కోట్ల చొప్పున దానికి ఆదాయం రావటం, హ్యాపీనెస్ లాంటి చిన్న చిన్న అపార్ట్మెంట్లు కట్టి అమ్ముతామని ఒక ప్రకటన ఇచ్చిన ఇదే తడువుగా. అయితే ముఖ్యమంత్రి గారు తన చేతగానితనాన్ని కూడా ఇక్కడ చెబుతున్నారు అని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఈరోజు చెప్తా ఉన్నాం, వాళ్ళకి కట్టడం చేత కాకపోతే
మా అమరావతి పరిరక్షణ సమితికి అప్పచెప్పండి. అమరావతి రాజధానిని నిర్మాణం ఎలా చేస్తామో చూపిస్తాం. ఏ విధంగా విదేశీ సంస్థలను కూడా తీసుకొచ్చి భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలను తలదన్ని రాజధానిని ఎలా నిర్మించాలో కూడా చెప్తాం. అందుకే మొట్టమొదట మీరు అడిగినప్పుడు చెప్పాను, వీళ్ళకి మందబలం సంఖ్యాబలం మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉంది తప్ప అనుభవ రాహిత్యం లేకపోవటమే ఈరోజు ఈ రాష్ట్రం ఇలాంటి పరిస్థితికి వెళ్ళింది అని చెప్పేసి ప్రజలు ఇప్పటికే అనుకుంటా ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళ ధోరణిలో ఎక్కడా మార్పు రాలా. వాళ్ళ ధోరణినే మళ్ళీ మళ్ళీ ప్రజావేదికలపైన అసెంబ్లీ లాంటి గొప్ప దేవాలయం లాంటి వ్యవస్థల్లో కూడా వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. ప్రజలు ఇవాళ కూడా నవ్వుకుంటున్నారు, 2.5 సంవత్సరాలు అవకాశం ఇచ్చాం, ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ళలో మార్పు రాలేదు, రాబోయే 2.5 సంవత్సరాల్లో కూడా వీళ్ళలో మార్పు కనపడట్లేదు అని చెప్పి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఇవాళకైనా సరే వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనను తిరిగి తీసుకోవాలి. నేనైతే విశ్వసిస్తున్నాను, వాళ్ళు ఈ 3 రాజధానుల బిల్లును విరమించుకున్న తర్వాత మళ్ళీ అసెంబ్లీలో మళ్ళీ బిల్లుని సవరణలు చేసి పెడతామని చెప్పడం అనేది వాళ్ళ యొక్క బడాయికి పోతున్నారు, వాళ్ళ అహంభావానికి పోతున్నారు తప్ప వాళ్ళు భవిష్యత్తులో పెట్టే పరిస్థితి కూడా ఉండదేమో అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే వాస్తవానికి ఇక్కడ మీరు అంటే ఇవాళ వెనక్కి తీసుకోవడం, ఈ చట్టాన్ని ఏదైతే మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకోవడం రైతులు విజయంగా అనుకుంటున్నారా మీరు? సార్, రైతుల విజయం అనేది ఇప్పుడు కాదండి. ఈ ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోదీ గారు నిన్న మొన్న తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో 3 వ్యవసాయ చట్టాల మీద, అదేవిధంగా వీళ్ళు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. చెప్పి మేము మళ్ళీ సమీప భవిష్యత్తులో కాదు, మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ 3 రాజధానులను మేము ప్రస్తావన తీసుకురాం, 3 రాజధానుల అంశాన్ని మళ్ళీ ఎప్పుడు కూడా ప్రజల ముందు పెట్టమని చెప్పేసి క్షమించమని అడగాలి. అదేవిధంగా ఎవరైతే మంత్రులు శ్మశానం అన్నారో ఎడారన్నారో, అక్కడ ఒక కులం అన్నారో ఒక మతం అన్నారో, అక్కడ అన్యాయం జరిగిందన్నారు, వాటన్నిటిపైన స్పీకర్ స్థాయి వ్యక్తులు కూడా అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడారు. వీళ్ళందరూ ప్రజలను క్షమించమని అడగాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసినందుకు, రాబోయే బిడ్డల భవిష్యత్తును నాశనం చేసినందుకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాళ్ళు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అప్పటి వరకు వీళ్ళని ప్రజలు కాదు కదా, వాళ్ళ అధికార పార్టీ సభ్యులే నమ్మే పరిస్థితి లేదు, ఇంకా ప్రజలెక్కడ నమ్ముతారు? రైట్. రాజన్ ప్రసాద్ గారు, ఇక్కడ మన రాష్ట్రానికి చెందినటువంటి యువత ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు ఇలా తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు. కొద్దిపాటి వాల్యుయేషన్ చేస్తే విశాఖ ను అలా మార్చుకునే అవకాశం ఉంది, హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ ఇతర మెట్రో సిటీలతో పోటీగా నిలిపే అవకాశం ఉందని చెప్పి ముఖ్యమంత్రి ఇవాళ చేసిన ప్రకటనలో అన్నారు. మీరేమంటారు? మనం ఒకసారి తీసినట్లయితే ఆయన రాజధాని విషయం వచ్చినప్పుడు ఆయన ఒక నూతన పట్టణాన్ని నిర్మించాలి అనేటువంటిది ఆయన కూడా ఒక ప్రతిపాదన చేశారు. దానికి 33,000-40,000 ఎకరాల పెద్ద భూమి, పెద్ద నగరం కావాలి. పెద్ద నగరం ద్వారానే ఇక్కడ మనకు ఉపాధి వస్తుంది, ఆ ఉపాధి ద్వారా మన యువత బాగా చదువుకుంటారని చాలా విషయాలు చెప్పారు ఆయన. కానీ వాళ్ళు మారిపోయి ఇదే విషయాన్ని విశాఖపట్నం ఈ రోజున అభివృద్ధి చెందిందా, లేకపోతే మనం అమరావతిని రాజధానిగా అసెంబ్లీలో నిర్ణయం చేసే నాటికి విశాఖపట్నం ఆ మాత్రం అభివృద్ధి చేయలేదా? ఈ విషయం ఆయన అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదు? అమరావతిని ఎందుకు బలపరిచారు? ఇవన్నీ చూసినట్లయితే ఏ అవసరం వచ్చినప్పుడల్లా అవసరం వచ్చినటువంటి వాదనలు ముందుకు తీసుకురావడం తప్పితే మరొకటి కాదు. ఒకటి మనం చెప్పాల్సింది ఏంటన్నట్లయితే అభివృద్ధి అనేటువంటిది ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క రకంగా అభివృద్ధి చెందొచ్చు. అక్కడ ఉన్నటువంటి వనరులు ఏమిటి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక దార్శనికత మన పాలకులకు ఉండాలి. అభివృద్ధి అంటే రాజధాని ఒక్కటే అనేటువంటి ఆలోచన కనుక వీళ్ళు కూరుకుపోతే వీళ్ళు ఎన్ని 100 సంవత్సరాలు పరిపాలించినా అభివృద్ధిని సాధించలేరు. అంతే తప్పితే ప్రాంతాల మధ్య వైషమ్యాన్ని పెంచడానికి ఇటువంటి వాదనలు ముందుకు తీసుకురావడం తప్పితే మరొకటి కాదు. కాబట్టి మనం అమరావతిని అభివృద్ధి చేయవచ్చు, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయవచ్చు, కర్నూలుని, రాయలసీమని అన్నింటినీ అభివృద్ధి చేయవచ్చు, కానీ దానికి కావలసినటువంటి దార్శనికత వేళలో ఉండాలి అనేటువంటిది మనం గమనించాలండి. రైట్ సార్. రాధిక్ గారు, ప్రభుత్వం నుంచి రాజధాని రైతుగా మీరేం కోరుకుంటున్నారు? అంటే భాగస్వాములతో చర్చిస్తాం, తర్వాత కమిటీ వేస్తాం అని చెప్పి మళ్ళీ చెబుతున్నారు కొత్త చట్టం కోసం, మీరేమంటారు? కొత్త చట్టాలు ఎన్ని చేసినా సరేనండి, ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మేము ఒకటే చెప్తున్నామండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలందరి తరఫున, ప్రజలందరి తరఫున, అమరావతి రైతులందరి తరఫున
సిఆర్డిఏ చట్టంలో రైతుల్ని భాగస్వాములు చేసి ప్రభుత్వం ఎప్పుడైతే ఒక అగ్రిమెంట్ తయారు చేసిందో ఆ అగ్రిమెంట్ని కంటిన్యూ చేసి ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలి అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున అమరావతి రైతులందరి తరఫున ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. మేము ఒక్కటే కంటిన్యూ చేయమంటున్నామండి, అగ్రిమెంట్ని కంటిన్యూ చేయండి. ఇవాళ 2 లక్షల కోట్లు సంపద సృష్టించే అమరావతి అండి. అమరావతిలో ఇవాళ అమరావతిలో ఉన్నటువంటి సంపదని వినియోగించుకోవడం చేతగాక ఈ ప్రభుత్వం ఇవాళ కొత్త చట్టాలని ఇంకో చట్టం, ఫస్ట్ టైం సిఆర్డిఏ చట్టాన్ని తీసుకొచ్చాం అది రద్దు చేస్తున్నాం అన్నారు, తర్వాత ఏమో ఏఎంఆర్డిఏ చట్టం తీసుకొస్తున్నాం అది అన్నారు, అది క్లారిటీ లేదు. ఇవాళ ఇంకొక చట్టం తీసుకొస్తామంటున్నారు. ఇన్ని చట్టాలు అసలు ఎక్కడైనా తీసుకొస్తారండి? ఇన్ని చట్టాలు తీసుకొచ్చే వాళ్ళని ప్రభుత్వాన్ని ప్రజలు ఎవరైనా నమ్ముతారా? అసలు ఇలాంటిలో వీళ్ళల్లో వీళ్ళకే క్లారిటీ లేదు. అసలు ఇంత అవగాహన లేని వాళ్ళని గెలిపించుకున్నామని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చెప్తానే ఉన్నారండి. మేము పాదయాత్రకి వెళ్తే ఎంతోమంది సంఘీభావం తెలియజేసి ఎలాంటి వారిని ఎన్నుకున్నందుకు ఈరోజు మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము, అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాము, మీరు చేసిన త్యాగం మరువురాంది అని చెప్పి ఆ ప్రజలందరూ, ప్రకాశం జిల్లా ప్రజలే కానీ మరి మరి నెల్లూరు జిల్లా ప్రజలే కానీ గుంటూరు జిల్లా ప్రజలే కానీ మరి ఇవాళ మాకు భ్రమరథం పెట్టి మాకు ఎన్నో రకాలుగా సాయం చేసి ఆర్థిక సాయం చేసి మాకు మరి ఈ ప్రభుత్వం ఎక్కడికక్కడ అకామిడేషన్ క్యాన్సిల్ చేసినా కూడా మేమున్నాం మీకు అండగా అని చెప్పి ఈరోజు మాకు మద్దతు పలికి ఇవాళ ఆ పాదయాత్రకు వస్తున్నటువంటి అశేష ప్రజాదరణను చూసి ఈ ప్రభుత్వం వెనకడుగు వేసి మళ్ళీ ప్రెస్టేజీ కోసం వచ్చిద్దని చెప్పి హైకోర్టులో కూడా మేము ఓడిపోతామని చెప్పి మరి అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఒప్పుకోవటానికి మనసొప్పక ఈ డ్రామా ఒకటి ఆడుతుందండి ఈ ప్రభుత్వం. మరి ప్రధానమంత్రి మోడీ గారి కంటే గొప్పవాళ్ళు ఏం కాదు కదండి ఇవాళ వీళ్ళు. ప్రధానమంత్రి మోడీ గారు అంతటాళ్లే ఇవాళ జనానికి క్షమాపణ చెప్పి 3 నల్ల సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటుని పార్లమెంట్లో బిల్లు పెడతామంటున్నారు. అలాగే ఇవాళ కూడా మీరు అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలి, 3 రాజధాని బిల్లు వెనక్కి తీసుకుంటున్నాం, సిఆర్డిఏ బిల్లు వెనక్కి తీసుకుంటున్నాం అని అసెంబ్లీ సాక్షిగా ఎందుకు చెప్పి మీరు వెళ్ళలేకపోయారు? గతంలో మీరు అలాగే చెప్పి వెళ్ళిపోయారు కదా, 3 రాజధానులని సిఆర్డిఏ చట్టం రద్దు చేస్తున్నానని చెప్పి వెళ్ళిపోయారు కదా. మరి అలాగే ఇవాళ రద్దు చేసిన తర్వాత మీరు ఉపసంహరించుకున్న తర్వాత ఇవాళ అసెంబ్లీలో ఎందుకని మీరు ఏకగ్రీవంగా తీర్మానం చేయలేకపోయారు? అంటే మీలో మీకు క్లారిటీ లేదు, మీరంతా వ్యూహం పన్నుతున్నారు, మీ కుట్రంతా అర్థమైపోయింది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. ఇప్పుడు దాకా కొంచెమన్నా మీరంటే విలువ ఉంది, ఇక నుంచి ఇవాళ జరిగిన పరిణామాన్ని బట్టి మీకు ఆ విలువ కూడా లేదని చెప్పి మేము అందరం కూడా తెలియజేస్తున్నామండి. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.